డిఫెండ్ చేసుకుంటుంది, అది డిఫెన్స్ లో ఉన్నారా అఫెన్స్ లో ఉన్నారా ఈ రెండు పార్టీలు. దీంట్లోకి వెళ్లే ముందు ఈ మొత్తం ఎపిసోడ్ అనేది ఒట్టొట్టిగా జరిగినట్టు కనపడుతుందా, లేకపోతే ఏదైనా ఒక ఎఫర్ట్ జరిగినట్టు కనపడుతుందా? ఇక్కడ సమాజం అంతా కూడా, తెలంగాణ ప్రజలే కాదు మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ప్రజాతంత్రవాదులు, మేధావులు, మీలాంటి జర్నలిస్టులు కూడా ఇది వాస్తవంగా డీలే అని చెప్పేసి నమ్మటానికి అవకాశం ఉంది. ఎందుకు నమ్మటానికి అవకాశం ఉందనంటే, అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఉప ఎన్నిక తెచ్చింది బీజేపీ పార్టీ సభ్యుడు కాదు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీకి మాకు భవిష్యత్తునిచ్చింది సోనియా గాంధీ మా దేవత, ఎన్నెన్నో చెప్పుడు తిరిగేవాళ్ళు. అలాంటి రాజగోపాల్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరటం అనేది జరిగింది. అంటే బీజేపీ అధిష్టాన నాయకత్వం ప్రత్యేకంగా ఆయనకు చేసి చేరడం మీరే చెప్పండి ఇప్పుడు ఎందుకంటే అంటే నేను ఎందుకు చెప్తాను ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక తీసుకురావటం అంటేనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో బలపడాలి. బలపడాలంటే ఈ రాజగోపాల్ రెడ్డిని ఒక పావుగా వాడుకోవాలని చెప్పేసి ఈ ఉప ఎన్నిక తీసుకురావటం అనేది జరిగింది. ఓకే, అమిత్ షా గారు వచ్చినప్పుడు సహజంగానే మీలాంటి వాళ్ళు కానీ ఎవరైనా నివాసిస్తారు ఆ సభలో మునుగోడు నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రానికి మేము కేంద్రం నుంచి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తారు. కానీ ఆయన చెప్పలే, ఆయన ఏం చెప్పాడు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి, గెలిచిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వాన్ని నెల రోజుల్లోనే గాల్లో కల్పిస్తా అన్నాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో రకంగా కూల్చాలి, తొందరగా వాళ్ళు వశపరచుకోవాలనేటువంటి ఒక కుట్ర, ఒక దూరదృష్టి ఆలోచనతో రాజకీయ ప్రయోజనాలు పొందడం కొరకే ఈ ఉప ఎన్నిక తీసుకురావటం కానీ, అమిత్ షా గారు మాట్లాడటం కానీ, మన మిత్రులు రఘునందన్ గారు కూడా, రఘు కూడా అనేక సందర్భాల్లో మీరు చూస్తారు కదా మాకు చాలామంది శాసనసభ్యులు టచ్లో ఉన్నారు, కొద్ది రోజుల్లో మీకే తెలుస్తుంది కదా, ఉప ఎన్నికల కంటే ముందే చాలా చాలా చూస్తారని కూడా రఘు కూడా మాట్లాడటం అనేది జరిగింది. అంటే వీటిని బట్టి ఏమవుతుంది అంటే పక్కా వీళ్లకు మొదటి నుంచి ఈ ప్లాన్ అనేది తెలుసు, వాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు మన ఆడియో టేప్లో ఏందనంటే స్టేట్ వాళ్ళకి ఏం తెలియదు, ఇది స్టేట్ వాళ్ళకి కాకపోతే ఏందనంటే మేము ఏదన్నా ఇండైరెక్ట్ తెలిసి ఉండొచ్చు, కానీ డైరెక్ట్ కేంద్ర నాయకత్వంతో మాట్లాడి నెంబర్ వన్ నెంబర్ టూ అంటే ఏంది అంటే కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు వాళ్ళతో మేము మాట్లాడాము మీరంతా రాండి అని చెప్పేసి మొత్తం మీద ఇలా దేశవ్యాప్తంగా చూస్తే కూడా ఏమర్థమవుతుంది, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మోడీ అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల కాలంలో 9 రాష్ట్రాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని కూల్చారు, 255 మంది శాసనసభ్యుల్ని బీజేపీ వాళ్ళు కొన్నారు. అసలు ఎక్కడి న్యాయం అండి ఇది, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలే కదా. ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి కూర్చున్నాడు, అది సరిపోదా, దేశాన్ని వెళ్తూ ఉన్నారు, అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, సరిపోవా, మిగతా ప్రభుత్వాలను బతకనియరా, మిగతా పార్టీలు ఉండకూడదా, మీరు ఏం చేయాలి అసలు కేంద్రంలో అధికారం నుండి దేశం అంతా కూడా. కర్మేంటంటే మనం కొనేవాడి గురించి ఆలోచిస్తున్నాం కానీ అమ్ముడు పోయేవాడు గురించి ఆలోచించట్లే. కొనేవాళ్ళు ఉన్నప్పుడు అమ్ముడు పోయే వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు కొంతమంది. అమ్ముడు పోలేదే మీ జీవితంలో మీరు ఎప్పుడు? మాకు 100,000 కోట్లు ఇచ్చిన అమ్ముడు అదే మరి అవతరడు. నేను అనేది ఏంటంటే, నేను అనే వెంకటకృష్ణ గారు ఇవాళ బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు మా పార్టీ మాత్రమే దేశం మొత్తంలో ఉండాలి, మా తర్వాత ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఉండాలి, వేరే ప్రభుత్వాలు ఉండొద్దు, వేరే పార్టీలు ఉండొద్దు, కమ్యూనిస్టులు ఉండకూడదు, ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా వాళ్ళని వేధించటం, ఏదో రకంగా లొంగ తీసుకోవటం, లొంగకపోతే 100 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎట్టున్నా సంపద మొత్తం కొద్దిమంది కార్పొరేట్ చేతిలో పెట్టారు కదా, వాళ్ళు ఇస్తుంటారు అవసరం ఉన్న డబ్బంతా కూడా, 1,000 కోట్ల రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు, తర్వాత ఈ పబ్లిక్ సెక్టర్ని మొత్తం ప్రైవేట్ సెక్టర్గా మార్చి వేళ్ల మీద లెక్క పెట్టే బడా కార్పొరేట్ శక్తుల చేతులు పెట్టారు, వాళ్ళు అవసరం ఉన్న డబ్బంత ఇస్తుంటారు వీళ్ళు. ఈ రకంగా ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం. ఇలా కేరళ గవర్నర్ ఏం చేస్తుండండి, కేరళ గవర్నరు ఒక ఆర్థిక మంత్రిని తొలగించండి అని అంటాడా, ఎవరు ఇచ్చారు ఆయనకు అధికారం, వీసీలను 9 మందిని తొలగిస్తాడా, ఎవరు ఇచ్చారు అధికారం, అసలు ఏం చేస్తున్నారు, ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది, మన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రకంగా అప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాక్షసత్వంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తుంటే ఇవాళ మోడీ గారు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రంగారెడ్డి గారు అంటే మీ వరకు వచ్చేసరికి, కమ్యూనిస్టుల వరకు వచ్చేసరికి బీజేపీ చేస్తేనే రాక్షసత్వం లాగా కనపడుతుంది, ఇంకెవ్వరు చేసినా అది చాలా సాఫ్ట్గాను
ఒక పవిత్ర కార్యంగానో కనబడుతది. ఇది ఒక సమస్య ఉంది. దానికి సేమ్ ఇదే సమస్య, ఇదే కార్యక్రమం టిఆర్ఎస్ చేసింది, లేకపోతే ఇంకో చోట ఇంకో పార్టీ చేసింది, ఇంకో చోట కాంగ్రెస్ చేసింది, ఇట్లా రకరకాలుగా చేశారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ తీసుకున్నప్పుడు నాకు తెలిసి సిపిఎం సిపిఎల్ మాట్లాడలేని అనుకోవట్లే. రాక్షసులు లేకపోతే కాలకేయులు ఎక్కడెక్కడ పదాలు అన్ని వచ్చేస్తా ఉంటాయి కమ్యూనిస్టులు. అంటే సైద్ధాంతికంగా ఉన్న విభేదాలు అనుకోండి, రైట్. ఓకే, మాకు ఒక నిమిషం ఇవ్వాలిగా మీరు. సోనియా గాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చినప్పుడు అందరికంటే ఎక్కువ పోరాడిన వాళ్ళం. తర్వాత ఎవరు అప్రజాస్వామ్య ఇందిరాగాంధీ అందరికంటే ఎక్కువ పోట్లాడినాం. మేము కూడా జైలు పాలైన జైలు జీతం అనుభవించాం. ఇటువంటి పద్ధతులు ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా కూడా చాలా పెద్ద ఎత్తున పోరాడినటువంటి దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు మద్దతు ఇస్తున్నాం అంటే, ప్రత్యేకంగా ఏంటంటే ఇవాళ దేశం మొత్తంలో బీజేపీ అనేది కేంద్రంలో అధికారంలో ఉండి అందరిని మింగే కార్యక్రమం తీసుకున్నారు వాళ్ళు. అన్ని అవునండి, దాని కొరకే ఇప్పుడు దాని కొరకే ఇవాళ కమ్యూనిస్టులు ఉండొద్దు, ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అని కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అత్యధిక అధికారాలు ఉంటాయి. ఆ అధికారాన్ని ఉపయోగించేసి అందరినీ దాన్ని ముందు నిలబెట్టుకోవాలి కదా, మందు పార్టీలో పట్టాలి కదా, ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలి. ఇక్కడ ఆడియో టేప్స్ విడుదలవడం మొదలైంది మధ్యాహ్నం నుంచి. ఈ ఆడియో టేప్స్ లో నంబర్1 నంబర్2 అనే పదాలు వినపడ్డాయి. ఎవరి నంబర్1 నంబర్ 2 అఫ్ కోర్స్ మామూలుగా ఆలోచిస్తే అందరికీ తెలుసు, కానీ మరి అది బీజేపీ ఏ కోణంలో చూస్తోంది? ఆడియో టేపుల్లో మాత్రం చాలా క్లియర్గా, అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బిఎల్ సంతోష్ జీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఎవరైతే పార్టీలో కీలకంగా ఉంటారో ఆయన పేరు వచ్చింది. ఆ పేరుని బీజేపీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందనేది బీజేపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఈ టేపుల్లో వచ్చింది ఏంటి అంటే, 1 కోటి రూపాయలు ఒక్కొక్కరికి అనేది వచ్చింది. రెండవది, రాష్ట్ర నాయకత్వానికి ఏం సంబంధం లేదు, బండి సంజయ్కి ఏం సంబంధం లేదు, లేదా కిషన్ రెడ్డికి ఏం సంబంధం లేదు, అంతా నంబర్1 నంబర్ 2 సంతోష్ చూసుకుంటారు అనే మాటలన్నీ కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆ టేపుల్లో విన్నాం. సో ఈ రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేకుండా ఢిల్లీ నుంచి జరుగుతున్న ఆపరేషన్ జరిగితే ఎవరు దీన్ని ఆపరేషన్ చేస్తున్నది ఎవరు? ఈ టేపుల విషయంలో మాట్లాడిన వాయిస్ల గురించి బీజేపీ ఏం ఆలోచిస్తోంది? అఫ్కోర్స్ కోర్టులో నిలబడదు కదా అని వదిలేస్తే ప్రజాకోర్టులో డెఫినెట్గా ఈ టేపులకు వాల్యూ ఉంటుంది, ప్రజలు కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని బీజేపీ ఎలా